हेलो। మాకేం అవసరం లేదండి, అవసరం లేదని చెప్తున్నా కదా, ముందు ఫోన్ పెట్టేయండి। హలో అబ్బా, ఏంటి నేను మళ్ళా ఫోన్ చేసా పెట్టి, నాకు చాలా చిరాగ్గా ఉంది। बेल्ला पार्सल मैडम, मैडम पार्सल, मैडम पार्सला नेने एप्पुडु पेट्टानु, पेट्टलेदु कदा, एप्पुडु पेट्टानु अब्बा, मैडम पार्सल నువ్వు డెలివరీ బాయ్వా? మేడం అంటే నేను డెలివరీ బాయ్లా కనిపిస్తలేనా? అలా లేవే, మీకంటూ ఒక టీషర్ట్ ఉంటుంది కదా। మీకెట్లా తెలుసు మేడం? ఒకటే టీషర్ట్ ఉండే, అది మా రాజుగాడ ఇసుకపోయిండు డెలివరీ పోతుండని। ఏంటి ఎటకారమా, నేను అంటున్నది మీ ఒక టీషర్ట్ గురించి కాదు, మీకంటూ ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది కదా, దాని గురించి। అంటే మేడం వచ్చేటప్పుడు అర్షం పడింది, టీషర్ట్ దర్చిపోతే వేరే టీషర్ట్ వేసుకొని వచ్చాను మేడం। సరే అదేదో ఇచ్చేయ్ మేడం। ఒక్క నిమిషం మేడం, మీ పేరు చెప్పండి మేడం। ఏంటి మీ పేరు చెప్పండి మేడం? దాని మీద ఉంది కదా మేడం, పేరు చెప్పండి మేడం, మీకు డెలివరీ కావాలా వద్దా? అది నా పేరు। డెలివరీ కావాలా వద్దా మేడం, నేను వెళ్ళిపోతా। నా పేరు స్వాతి మేడం। మళ్ళేంటయ్యా? అడ్రస్ చెప్పండి మేడం। దాని మీద ఉంటది కదా మేడం, అడ్రస్ చెప్తారా నేను వెళ్ళిపోవాలా? అడ్రస్ ఏం చెప్పాలి? డెలివర్ వద్దా మీకు 9-2-456 అయ్యా। ఆ మేడం మేడం మేడం, మళ్ళేంటి బాబు మేడం, మీ నంబర్ చెప్పండి మేడం। నంబర్ సరిపోతుందా? నా బయోడేటా మొత్తం కావాలా? అంటే నంబర్ చెప్పాలి మేడం, డెలివరీ కావాలా వద్దా మీకు? అబ్బా ఈ డెలివరీ దొరకటట్లేదు, ఈ పార్సల్ వదలడేమో। డెలివరీ కావాలా వద్దా మేడం, నేను వెళ్ళిపోతా। కావాలండి, మరి చెప్పండి మేడం। నా పేరు స్వాతి, మా నాన్న పేరు మధు, మాది విజయవాడ, మా డోర్ నంబర్ 5-2। ఇంకేమన్నా కావాలా? ఏంటిది? ఏంటి మేడం, బక్రా అయ్యా అని బాధపడుతున్నారా? నన్ను ఎన్నోసార్లు బక్రా చేశారు మేడం, ఎన్నోసార్లు డెలివరీ బాయ్స్ అక్కడిక్కడ తిరిగి ఎన్నో కష్టాలు పడి అడ్రస్ దొరకబట్టి మీ ఇంటికి వస్తే మీరేం చేస్తారు మేడం? హ్యాండ్ ఇస్తారు? అప్పట్లో మీ ఇంటికి వచ్చిన డెలివరీస్ని మేమేం చేస్తామో తెలుసా మేడం? డెలివరీ తీసుకున్నారు, డెలివరీ తీసుకుని డబ్బులు ఎగ్గొట్టారు। అందుకే ఈరోజు ఇలా చేశాను నేను, ఇప్పుడైనా అర్థం చేసుకోండి మేడం మా డెలివరీ బాయ్ కష్టాలు। ఓకే మేడం వస్తాను। బాబు ఒక నిమిషం ఉండు। సారీ బాబు, ఇంకెప్పుడు నీలాంటి డెలివరీ బాయ్ని మోసం చేయను, నాది కాని వస్తువు నేను తీసుకోను। ఓకే మేడం
థ్యాంక్ యూ, వస్తాను మేడం. పాపం ఆయన ఎంత బాధపడ్డాడో ఏమో.